95 2004. ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సి. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో, ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొంత విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి, ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా, మళ్ళా సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునిపోయితే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 40-45 రోజులు. 45 రోజులు నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే, నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-04 మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-04 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడు ప్రపంచమంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కానీ పెద్ద ఎత్తుగా తగ్గించాం. నెక్స్ట్.